Hello friends, welcome to Pratibha Fashion and Beauty. ఈ రోజు వీడియోలో ఫ్రంట్ స్లిట్ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ స్లిట్ కుర్తీ కోసము ప్యానల్ పార్ట్ కోసం 2 meters క్లాత్ తీసుకున్నాను. ఇది ప్రింటెడ్ తీసుకున్నాను. ఇది 1 meter. మనకి ఎల్బో వర్క్ స్లీవ్స్ కావాలంటే 1 meter లేదా 80 centimeters సరిపోతుంది. ఇది బాడీస్ కోసం టోటల్గా 3 meters మనకి సరిపోతుంది. ప్యానల్ పార్ట్ని వేస్ట్కి 3 times తీసుకోవాలి. సో వేస్ట్ వచ్చేసి 30 90 తీసుకున్నాను. 90ని 45 45గా 2 pieces చేసుకున్నాను. లెంత్ వచ్చేసి 33 తీసుకున్నాను. లెంత్ 33, విడ్త్ వచ్చేసి 45 45, 2 pieces తీసుకున్నాను. ఒక 45 pieces తీసుకొని దీన్ని మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. దీన్ని ఇలా హాఫ్ చేసుకోవాలి. ఇంతవరకు కట్ చేసుకోవాలి. 45 pieces హాఫ్ చేయాలి. ఇలా ఓన్లీ ఒక పీస్ని మాత్రమే హాఫ్ చేసుకోవాలి. ఒక 45 pieces హాఫ్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇలా 2 pieces చేసుకోవాలి. ఫస్ట్ 45 45, 2 pieces చేసుకొని అందులో ఒక పీస్ తీసుకొని దాన్ని మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. ఇది ఒక 45 pieces. ఇది 45లో 2 చేసుకున్నాము, హాఫ్ చేసుకున్నాము. వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని 4 layers తీసుకున్నాను. ఇలా 4 foldings తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని లెంత్ వచ్చేసి 14 inches, కుట్లతో కలుపుకొని 14 inches తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 10 inches తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాం. ఇది క్లోజింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఇక్కడ నుండి మనం షోల్డర్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ క్లోజింగ్ నుంచి ఇలా షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6.5 inches మార్క్ చేసుకున్నాను. 7 inches ఆర్మ్ హోల్కి డౌన్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ లైన్ వచ్చేసి 34 30 బై 4 8.5 మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1.5 inch ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 30 బై 4 7.5 ప్లస్ 1.5 inch వేస్ట్ వచ్చేసి ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ రెండింటిని కలుపుతూ. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ షేప్ చేస్తున్నాను. 1 inch మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ నుండి. అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవడం కోసం. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5 inches తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 inch తీసుకున్నాను. షోల్డర్ నుండి 1/2 inch డౌన్కి మార్క్ చేసి నెక్ విడ్త్ నుండి ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ బ్యాక్ నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది బ్యాక్ ఆర్మ్ హోల్, ఇది ఫ్రంట్ నెక్ ఓపెన్. ఇది కట్ చేసుకుందాం. ఇంతవరకు ఫ్రంట్ పీస్ని తీసుకొని ఇక్కడ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేసుకోవాలి వెంటనే. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ చేసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ 7.5 మార్క్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి ఎలాగో 2.5, డీప్ వచ్చేసి 7.5. ఇలా మార్క్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాము. దీనికోసం ఫ్యాబ్రిక్ని 4 layers తీసుకున్నాను. ఇది క్లోజింగ్ సైడ్.
ఇలా క్లోజింగ్ రావాలి. లెంత్ వచ్చేసి నేను 5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను, షార్ట్ స్లీవ్స్ పెడుతున్నాను. లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇది క్లోజింగ్ సైడు. ఇక్కడ మనం 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. అలాగే కింద ఇది కింది పార్ట్ వస్తుంది. మనకి స్లీవ్స్ లూజు 6 తీసుకుంటున్నాను, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఇది స్లీవ్స్ లూజు. ఇక్కడ నుండి మనం ఇలా మా కొంచెం ఇలా ఒక కర్వ్ లాగా తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలంతే. మనం ఫ్రంట్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు తీసుకొని ఇలా దీని కింద నుండి ఇలా తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇట్లా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్ పీస్ వేయడానికి ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని 1 ఇంచ్ విడుతుతో తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక పీస్లో సరిపోకపోతే ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. దీన్ని ఇలా ఇలా పెట్టేసుకొని దీని మీద నుండి స్టిచ్ వేయాలి. ఆ తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి దీని మీద నుండి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాకర్ 2 పీసెస్కి అలాగే వేసుకోవాలి. ఇలా క్రాస్ పీసెస్ ఇలా అటాచ్ చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా మీద నుండి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ ఫ్రంట్ 2 పీసెస్ అలాగే వేసుకోవాలి. ఇలా నెక్ వేసేసుకున్న తర్వాత, నెక్ పీస్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ ఇది, దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా 45 పీసెస్ 2 తీసుకున్నాం. అందులో ఒక 45 పీస్ని మనం హాఫ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి. దాన్ని తీసుకొని ఇలా ఇది ఒకవైపు, ఇది ఒకవైపు ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. దేనికి అది రెండింటికి విడివిడిగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత 2 జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ లెంత్ మొత్తం ఒక స్ట్రిప్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పు తీసుకొని దీని లెంత్ తీసుకొని ఇలా దీని మీద నుండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఉక్సు పట్టి కాజాపట్టి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఇలా వేసుకోవడమే. 2 సైడ్స్ అలాగే చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పైన ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఇలా ఇలా దీన్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మాత్రం కాజా కోసం మనం ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకోవాలి. ఇలా ఇలా రావాలి మనకి బయటికి. ఇలా కొద్దిగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి.
ఇది లోపలికి వెళ్ళిపోవాలి ఇలా ఇలా మనం తర్వాత దీన్ని ఇలా జాయిన్ చేసుకోవచ్చు వీటిని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత కింద నుండి ఒక 13 ఇంచెస్ లీవ్ చేసుకొని 13 ఇంచెస్కి లీవ్ చేసి 13 ఇంచెస్కి లీవ్ చేసి ఇలా దీని మీద నుండి పెట్టి ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి దీనిపైనుండి ఇలా దీనిపైనుండి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఒక 13 ఇంచెస్ వదిలేసుకోవాలి ఇలా వస్తుంది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 13 ఇంచెస్ లీవ్ చేసినాం కదా ఇక్కడ వరకు లీవ్ చేసి ఇది జాయిన్ చేసుకున్నాము నెక్స్ట్ బ్యాక్ పీస్ని ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ మిడిల్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇది ఇలా 2 స్లీవ్స్ అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్లీవ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా బటన్స్ సూట్ అయ్యే బటన్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు బాగుంటుంది ప్రస్తుతానికి నా దగ్గర లేవు కూడా పెట్టట్లేదు నేను తర్వాత పెడతాను అంతే డ్రెస్ రెడీ అయిపోయింది